Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 6 Math Foundation classes. Now we are at what? 7th Math Foundation class. This 7th Math Foundation class is related to problems on prime numbers, composite numbers, perfect numbers. Prime numbers, composite numbers, perfect numbers ki sambandhinchina vaati meeda problems manamu chusdam. So first one is what so idu multiples and factors ki sambandhinchi kuda ide deenlone manam problems discuss chesdamu. So write the multiples of 4. First problem endi, write the multiples of 4 between 10 and 30. Between 10 and 30. Write the multiples of between 10 and 30. 30 badala I am taking what? 10 and 36. I am taking what? 10 and 36. 4 yaka multiples raayamantunnadu. Veti madhi undala avi 10 nunchi 36 varaku undalu. Multiples ante entivi? Multiples ante entivi? Aa number ni ఈ నెంబర్ని కౌంటింగ్ నెంబర్స్ తోటి మల్టిపుల్ కౌంటింగ్ నెంబర్స్ తోటి ప్రోడక్ట్ చేయాలి. కౌంటింగ్ నెంబర్స్ తోటి మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు మల్టిపుల్స్ వస్తాయి. అంటే 4 × 1 తోటి మల్టిప్లై చేస్తే ఎంత? 4. ఇది ఒకటి మల్టిపుల్. 4 ను 2 తోటి మల్టిప్లై చేస్తే 8. 4 ని 3 తోటి మల్టిప్లై చేస్తే 12. 4 × 4 = 16. 4 × 5 = 20. 4 × 6 = 26. 4 × 7 = 28. 4 × 8 = 32. 4 × 9 = 36. 4 × 10 = 40. ఇప్పుడు నేను 10 వరకు రాస్తున్నాను. ఇట్లా 4 × 11 = 4 × 12 = 4 × 13 = 8. ఇన్ఫినిట్ నంబర్స్ వరకు కూడా మనం రాసుకుంటూ వెళ్ళవచ్చు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చినో చూడండి. రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 10 అండ్ 36. 10 కి 36 కి మధ్యలో ఉన్న నంబర్స్ చూడాలి. 10 కి 36 కి మధ్యలో అంటే ఇది అవుతుందా? కాదు. 10 కంటే తక్కువ. 10 కంటే ఎక్కువ కాబట్టి ఇది అవుతుంది. 1, 2. 10 కంటే ఎక్కువ 20. 10 కంటే ఎక్కువ 26. 10 కంటే ఎక్కువ 28. 32 36. 36 కూడా అవుతుందా అవుతలేదా చూడాలి మనం. ఎందుకంటే 36 రాయమన్నాడు. బిట్వీన్ అన్నాడు. బిట్వీన్ 10 అండ్ 36 అన్నాడు. బిట్వీన్ 10 అండ్ 36 అన్నాడు. బిట్వీన్ అన్నప్పుడు ఈ రెండు నంబర్స్ మధ్యలో తీసుకోవాలి. ఈ నెంబర్ కావద్దు, ఈ నెంబర్ కావద్దు, వాటి మధ్యలో తీసుకోవాలి. కాబట్టి ఈ నెంబర్ కూడా కాదు. అర్థమైందా? బిట్వీన్ అన్నప్పుడు, బిట్వీన్ అని ఇచ్చినప్పుడు మనము ఈ చివరి నెంబరు తీసుకోకూడదు. మధ్యలో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న ఏమేమి ఉన్నవి? 1, 2, 3, 4, 5, 6. కాబట్టి ఏమైతే నాకు? సో మల్టిపుల్స్ ఆఫ్ 4 10 36 మధ్యలో ఏమవుతాయి? 12 16 20 20. 4 6 = 24 కదా. సో 24 28 32. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద మల్టిపుల్స్ బిట్వీన్ 10 అండ్ 36. 10 కి 36 కి మధ్యలో ఉన్న మల్టిపుల్స్. 10 కి 36 కి మధ్యలో ఉన్న మల్టిపుల్స్. ఓకేనా? సో ఫ్రమ్ అన్నాడు అనుకోండి, సేమ్ క్వశ్చన్. రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4 ఫ్రమ్ 10 టు 36. 10 నుంచి 36 వరకు అంటే 10 నెంబర్ నుంచి 10 కూడా తీసుకోవాలి. లేదు 10 కాబట్టి లేదు. సో 36 వరకు అని అంటే ఫ్రమ్ 2 అంటే ఆ నెంబర్ను కూడా మనం కౌంటింగ్ చేసుకోవాలి. ఆ నెంబర్ను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఎప్పుడు? ఫ్రమ్ 2 అని ఇచ్చినప్పుడు. బిట్వీన్ అని ఇచ్చినప్పుడు మాత్రము ఈ రెండు నంబర్స్ను కాకుండా వాటి మధ్యలో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. వాటి మధ్యలో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఈజ్, రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫాలోయింగ్ నంబర్స్. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే 12 ఏ టేబుల్లో వస్తుందో అవన్నీ రాయాలి. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏ టేబుల్లో వస్తుందో రాయాలి. సో రాస్తున్నాను. 1 ఇంటూ 12
is equal to 12. Next, 2 6 are 12. Okay, na? 3 30. 3 4 are 12. Next, 4 30. 4 3 are 12. 5 2, 5 table 12 rather. 6 2 are 12. 7 table rather. 8 table rather. 9 table rather. 10 table rather. 11 table rather. Malli 12 1 are 12. ఏ ఏ టేబుల్లలో వస్తుందో అవి రాయాలి. యాక్చువల్గా ఇవి మూడు రాస్తే సరిపోతుంది, మళ్ళీ ఇవి రివర్సే ఉంటాయి. 2 6 జానా 6 2 జానా ఒకటే, 3 4 జానా 4 3 జానా ఒకటే. కాబట్టి ఇట్లా ఇవి అన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి దీని ఫ్యాక్టర్స్ అనేటివి 1, 2, 3, 4, 6, 12. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. అవన్నీ కూడా ఏంటివి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12 ఫ్యాక్టర్స్ అవుతుంది. ఏమైతే ఇవి 12 ఫ్యాక్టర్స్ అవడము జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి, ఈ ప్రాబ్లంకి సంబంధించి హోంవర్క్ ఏం చేయండి అని అంటే, రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 28 and 120. ఇందులో సెకండ్ బిట్ ఏంది 28, థర్డ్ బిట్ ఏంది 120. ఇవి ఫ్యాక్టర్స్ అన్నీ రాయండి. ఓకేనా? సో రాసి మీ టీచర్కి చూపెట్టండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ వన్ లెట్ మీ కన్సిడర్, రైట్ ద ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 విచ్ ఆర్ నాట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. థర్డ్ క్వశ్చన్ బాగా ఉంది చూడండి. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 విచ్ ఆర్ నాట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. Which are not the factors of 12. చూడండి క్వశ్చన్ చూడండి. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. 36 ఫ్యాక్టర్స్ రాయమన్నాడు, కానీ మళ్ళీ ఏమన్నాడు? విచ్ ఆర్ నాట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. అవి 12 ఫ్యాక్టర్స్ కాకూడదు. అంటే 12 ఫ్యాక్టర్స్ కానీ 36 ఫ్యాక్టర్స్ ఏంటివో రాయమన్నాడు. 12 ఫ్యాక్టర్స్ కానీ 36 ఫ్యాక్టర్స్ రాయమన్నారు. 12 ఫ్యాక్టర్స్ కానీ 36 ఫ్యాక్టర్స్. ఫస్ట్ 36 ఫ్యాక్టర్స్ రాయండి, తర్వాత 12 ఫ్యాక్టర్స్ రాయండి. 12 ఫ్యాక్టర్స్లో ఉన్నాయన్ని నెంబర్స్ తీసేసుకోండి, మిగిలినవి అవుతాయి. సో రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. 36 ఫ్యాక్టర్స్ ఏమైతే రా, 1 × 36 36, 2 18 36, 3 12 36, 4 9 36, 6 6 36. 7 టేబుల్ 36 రాదు, 8 టేబుల్ రాదు, మళ్ళీ 9 4, 10 టేబుల్ రాదు, 11 టేబుల్ రాదు, 12 3, 13 14 15 16 17 టేబుల్లో రాదు 36. 18 టేబుల్ 18 2 36, 18 నుంచి 36 వరకు ఏమి రావు, ఇక 36 1 36. కాబట్టి సో 36 ఫ్యాక్టర్స్ ఏమైతవి, 1, 2, 3, 4, 6, మళ్ళీ 6 డబుల్ రాయదు, 9, 12, 18, 36. దీస్ ఆర్ ద వాట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. 36 యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు 12 ఫ్యాక్టర్స్ రాయండి. 12 ఫ్యాక్టర్స్ రాయండి. 12 ఫ్యాక్టర్స్ ఏమైతే రా, ఇక్కడ 12 ఫ్యాక్టర్స్ వస్తాను. ఓకేనా? సో వెర్ ఐ విల్ రైట్, హియర్ ఐ విల్ రైట్. సో 12. సో 12 × 1 12, 2 6 12, 3 4 12, నెక్స్ట్ మళ్ళీ 4 3 12, 6 2 12, 1 12 12. సో 12 ఫ్యాక్టర్స్ ఇవి. సో 12 ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి, 1 2 3 4 6 12. దీస్ ఆర్ ఆల్ ద వాట్ 12 ఫ్యాక్టర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమిచ్చిందో మనం ఆన్సర్ ఏం రాయాలనేది అర్థం చేసుకోండి. ఫైనల్ ఆన్సర్, రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 విచ్ ఆర్ నాట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఫ్యాక్టర్స్ 36 ఫ్యాక్టర్స్ రాయండి, 12 ఫ్యాక్టర్స్ కానీ 36 ఫ్యాక్టర్స్ రాయండి. 12 ఫ్యాక్టర్స్ కానివి 36. సో కాబట్టి 12 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయో అవన్నీ రౌండప్ చేయండి. ఇది వచ్చింది 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 6 వచ్చింది, 12 వచ్చింది. మిగిలిన ఫ్యాక్టర్స్ ఏంటివి, 9, 18, 36. దీస్ ఆర్ ద వాట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 బట్ నాట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. దీస్ ఆర్
factors of 36, but not factors of 12. अभी 12 factors काकुंडा 36 factors. Okay ना? Copy yes कोंडी. Next question चुरंडी. Next question एंटी अंटे, write the odd factors of 240. Write odd factors of 240. Write odd factors of 240. This is the what problem number 4. Odd factors raimanna 240 vi odd numbers factor ga undayi raimantunnaru. So ఫస్ట్ 2 తోటి ట్రై చేద్దామా. 2 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ ఫ్యాక్టర్స్ మాత్రమే అయినాడు 3 తోటి. సో 3 ఇంటూ 80 జా 240. 4 అనేది ఈవెన్ నెంబర్, ట్రై చేయద్దు. 5 అనేది ఆడ్ నెంబర్, సో 5 ఎంత వస్తారా? 5 ఫోర్ జా 20 5 8 జా 40. 6 7 తోటి ట్రై చేయండి. 7 తోటి ట్రై చేస్తే 7 పోతుందా? 7 3 21, 7 4 28, 7 తోటి పోదు. నెక్స్ట్ వచ్చేసి 7 తోటి కాకుండా 9 తోటి పోదు. 11 13 15 చదువుతా చూడండి. 15, సో 15 తోటి వాట్ దిస్ ఈజ్ వాట్ 240. 15 1 జా 15 15 2 జా 30 కదా, కాబట్టి 15 1 జా 15, ఇలా 15 పోయిందంటే ఇంకేమి ఉంటాయిరా? 9 90. 15 6 జా 90. సో నెక్స్ట్ ఇంకా ట్రై చేసి చూడండి. అట్లే 17 తోటి ట్రై చేయండి, 19 తోటి ట్రై చేయండి, 21తో ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకు ఏవి కూడా రావు. కాబట్టి దీని యొక్క ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంటివంటే 3, 5, 15. దీస్ ఆర్ ద వాట్ ఆడ్ నంబర్స్. ఇవి ఆడ్ నెంబర్స్ అంటే 2 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. ఈ నెంబర్స్ని 2 తోటి డివైడ్ చేసినప్పుడు 1 వస్తుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్ 3, 5, 15. 3, 5, 15 అనేటువంటివిరా ఇవి మనకు ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 240. నెక్స్ట్ది షో దట్ 496 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్. ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అని అంటే మనకు షో దట్ 496 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్. షో దట్ 496 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్. ఇది పర్ఫెక్ట్ నంబర్ అని మనము ప్రూఫ్ చేయాలి. షో దట్ 496 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్. 496 అనేది పర్ఫెక్ట్ నంబర్ అవుతుందా కాదా అనేది మనం ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటిది? ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ నంబర్ ఈజ్ డబుల్ టు దిస్ నంబర్. దీని యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ రాసిన తర్వాత ఆ ఫ్యాక్టర్స్ యొక్క సమ్, ఆ ఫ్యాక్టర్స్ని కనుక మనం యాడ్ చేస్తే దీనికి డబుల్ రావాలి. చూద్దాం, దీని ఫస్ట్ దీని ఫ్యాక్టర్స్ రాసే ప్రయత్నం చేద్దాం. 496. సో 496 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? సో ఫస్ట్ 1 ఇంటూ 496. 496 1 జా 496. 2 తోటి ఎంత వస్తుంది? 2 ఫోర్ జా 8 2 8 జా 16. 248. నెక్స్ట్ 3 తోటి పోతుందా? 3 తోటి పోదు. సమ్ ఆఫ్ ద నంబర్స్ ఇస్ నాట్ డివిజిబుల్ విత్ 3. 4 ప్లస్ 9 13 13 ప్లస్ 6 ఎంత? 19 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి ఈ నెంబర్ కూడా డివిజిబుల్ కాదు. 4 తోటి డివిజిబుల్ అవుతుందా? ఎస్. 4 1 జా 4 4 2 జా 8
next 16, 4, 4, just 16, 124, 124. Next, yeah, 4 tarvata, next 5, 6, 7, 8:30. 8:62 ja. 8:62 ja. What 496. 8 tarvata. Next chesi. What 16. 16. La 31 ja. 16:31 ja. What 496. Tarvata mali 61 tarvata ga 31 tote vastundi. 31 16 ja 496, 62 8 ja 496, 124 4 ja 248 2 ja 496 1 ja. ఇవే ఫ్యాక్టర్స్ అండి. ఇంకా మీరు ఇవి కాకుండా వేరే వాటితో కూడా ట్రై చేసి చూడండి, ఇంకేమైనా అవుతావా అనేది. ఏమి రావు, ఇవి మాత్రమే అవుతాయి. కాబట్టి మనకు 496 అనేది ఏ టేబుల్లో వస్తుందో చూడాలి. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 8 టేబుల్లో వస్తుంది, 16 టేబుల్లో వస్తుంది, 31 టేబుల్లో వస్తుంది, 16 టేబుల్లో వస్తుంది, 124 టేబుల్లో వస్తుంది, 248 టేబుల్లో వస్తుంది, 496 టేబుల్లో వస్తుంది. కాబట్టి దీని ఫ్యాక్టర్స్ ఏంటివి? ఇప్పుడు 496 ఫ్యాక్టర్స్ ఆఫ్ 496 ఈ సొల్యూషన్ దీనిది. ఇప్పుడు 496 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి చెప్పండి. 1, 2, 4, 8, 16, 31, 62, 124, నెక్స్ట్ 248, 496. ఇవన్నీ కూడా ఏంటివి? ఫ్యాక్టర్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏంటి? 1 + 2 + 4 + 8 + 16 ప్లస్ 31 ప్లస్ 62 ప్లస్ 124 ప్లస్ 248 ప్లస్ 496. ఇవేంటిది ఫ్యాక్టర్స్. వీటిని సమ్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి. సమ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 6 + 8 = 14, 14 + 4 = 18, 20, 21, 27, 27 + 8 = 35, 35 + 4 = 39, 39 + 2 = 41, 41 + 1 = 42, 42 వచ్చింది. నెక్స్ట్ 4, 4 + 9 = 13, 13 + 4 = 17, + 2, 17 + 2 = 19, 25, 28, 29 అంతే 29, 9, 2. 6, 6 + 2 = 8, 8 + 1 = 9, 992. నాకు 992 వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి? ఈ 992 అనేది డబుల్ టు ద నంబర్. సో డబుల్ ఆఫ్ 496. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 × 496 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2 6 = 12, 1 2 9 = 18 + 1 = 19, 1 2 4 = 8, 8 + 1 = 9, 992. అంటే ఏమొచ్చింది మనకు? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ద డబుల్ టు ద 496. డబుల్ టు ద వాట్? 496 డబుల్ వచ్చింది. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ద డబుల్ టు ద 496. హెన్స్ 496 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్. 496 పర్ఫెక్ట్ నంబర్ కావాలి అంటే దాని ఫ్యాక్టర్స్ని మనం యాడ్ చేస్తే డబుల్ టు ద నంబర్ రావాలి. ఆ 496కి డబుల్ రావాలి. ఫ్యాక్టర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసినాం, వాటిని యాడ్ చేస్తే ఇంత వచ్చింది. ఇది డబుల్ టు దిస్ నెంబరా చూడాలి. ఇది ఈ నెంబర్ అనేది దీని నెంబర్కి డబుల్ ఉందా? 496 డబుల్ చేస్తే ఇంత వచ్చింది. కాబట్టి డబుల్కి ఈక్వల్ అయింది. కాబట్టి మన 496 ఈజ్ ఏ వాట్? పర్ఫెక్ట్ నంబర్. 496 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్.
ఓకేనా? కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ఆల్ ద ప్రైమ్స్ లెస్ దాన్ 100. 100కి బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాయమన్నాడు. 100కి బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ దీన్ని మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పినాను. ఇది ఎన్నో క్లాసు? 7th, 6th, 5th, 5వ క్లాస్లో, 5th క్లాస్లో, 5th ఫౌండేషన్ క్లాస్లో 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎరిటోస్థనీస్ సీవ్ ద్వారా ఈజీగా ఎట్లా రాయాలో చెప్పాను. ఈజీగా ఎట్లా రాయాలో మీకు చెప్పినాను. సేమ్ ఆ ఎరిటోస్థనీస్ది మొత్తం ఇక్కడ రాయండి. సో ఎన్నో క్లాస్? అది 5th క్లాస్. 5వ క్లాసు తీసి చూడండి. చూసి ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మెథడ్ ఏదైతే ఉందో, ఆ మెథడ్ మొత్తం ఇక్కడ రాయాలి. జస్ట్ ఇక్కడ నేను మాత్రము ఆన్సర్ రాస్తాను. ఇక్కడ ఆన్సర్ రాస్తాను. ఏంటివి? రైట్ ఆల్ ద ప్రైమ్స్ లెస్ దాన్ 100, 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మొత్తం రాస్తాను. 10 వరకు ఉన్నాయి. ఏమున్నాయి? 2, 3, 5, 7. ఇవి 10 వరకు ఉన్నవి. 11 నుంచి 20 మధ్యలో ఏమున్నవి? 11, 13, 17, 19. నెక్స్ట్ 21 to 30 మధ్యలో ఏమున్నవి? 23, 29. సో 31 to 40 మధ్యలో ఏమున్నవి? 31, 37. నెక్స్ట్ 41 to 50 మధ్యలో ఏమున్నవి? 41, 43, 47. ఓకే. 51 to 60 మధ్యలో ఏమున్నవి? 53, 59. 53, 59. 61 to 70 మధ్యలో ఏమున్నది? 67 అనేది 6, 9 3తో డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇది 71 to 80. 71, 73, 79. నెక్స్ట్ వన్ 81 to 90 మధ్యలో 83, 89. 91 to 100 మధ్యలో ఉన్నది 97. ఇవి 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్. మీకు ఇట్లా ఈ విధంగా ఎందుకు రాసినాను అని అంటే 1 to 10 మధ్యలో ఏంటివి, 11 to 20 మధ్యలో ఏంటివి అని కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్ అడుగుతాడు. 51 to 60 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటివి అని కూడా అడుగుతాడు. 50 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్. అందుకే ఇది రావడం కోసం ఇట్లా రాశాను. ఇది 1 to 10 మధ్యలో ఉన్నవి. సో ఇవి 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50, 51 to 60, 61 to 70, 71 to 80, 81 to 90, 91 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్. మొత్తం 1 to 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నవి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 25 ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి. కౌంట్ చేసి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్. కానీ మీరు నేను ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ రాసినా కదా. యూ డోంట్ రైట్ లైక్ దిస్. ఈ విధంగా ఆన్సర్ రాయకండి. సో ఏం చేయాలి ఇప్పుడు? దీనికి మొత్తం ఎరిట వస్తేనే సి వేయాలి. అంటే ఒక పేజ్ మొత్తం వదిలిపెట్టండి. ఈ ఆన్సర్ దీన్ని కాపీ చేసుకుంటారు కదా, ఇప్పుడు క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేసుకున్న తర్వాత దీని తర్వాత ఒక పేజ్ వదిలిపెట్టండి. ఎందుకంటే ఒక పేజ్ మొత్తం పడుతుంది అది ఆ ఎరిట వస్తేనే సి రాయడానికి. ఓకేనా? ఇది 6th క్వశ్చన్. రైట్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. రైట్ ఆల్ ద ట్విన్ ప్రైమ్స్ లెస్ దాన్ 100. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏమంటున్నాడు? ఐ విల్ యూజ్ అనే తప్పే. సో రైట్ ట్విన్ ప్రైమ్స్ బిట్వీన్ 1 to 100. 1 to 100 మధ్యలో ఉన్న ట్విన్ ప్రైమ్స్ రాయమంటున్నాడు. 1 to 100 మధ్యలో ఉన్న ఏం రాయమంటుండో? ట్విన్ ప్రైమ్స్ రాయమంటున్నాడు. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి? ద ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ డిఫర్ విత్ 2. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 2. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 2. దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ మీన్స్ వాట్? ఇన్ బిట్వీన్ విచ్ ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ ఈజ్ 2. ఇన్ బిట్వీన్ విచ్ ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ ఈజ్ 2, దే ఆర్ కాల్డ్ యాజ్ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి? ఏ ప్రైమ్ నెంబర్స్ మధ్యనైతే డిఫరెన్స్ 2 ఉంటుందో వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటారు. వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అని అనడం జరుగుతుంది. సో ట్విన్ ప్రైమ్స్ రాయమన్నాడు. సో మీరు అన్ని ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ట్విన్ ప్రైమ్స్ 3కి 5కి మధ్య డిఫరెన్స్ అనేది 2. నెక్స్ట్ 5కి 7కి మధ్య డిఫరెన్స్ 2.
సెవెన్ కి లెవెన్ కి ఎక్కువ, లెవెన్ నైన్ థర్టీన్, ఓకేనా? థర్టీన్ సెవెంటీన్ మోర్ దాన్ టూ, సెవెంటీన్ నైన్టీన్ కి డిఫరెన్స్ టూ ఏ ఉంటుంది కాబట్టి సెవెంటీన్ నైన్టీన్, నైన్టీన్ నెక్స్ట్ ట్వంటీ త్రీ కాదు, ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ కాదు, ట్వంటీ నైన్ థర్టీ వన్ డిఫరెన్స్ మళ్ళీ టూ ఏ, ట్వంటీ నైన్ థర్టీ వన్, ఓకేనా? నెక్స్ట్ థర్టీ వన్ థర్టీ సెవెన్ డిఫరెన్స్ ఎక్కువ, థర్టీ సెవెన్ ఫార్టీ వన్ డిఫరెన్స్ టూ కంటే ఎక్కువ, ఫార్టీ వన్ ఫార్టీ త్రీ డిఫరెన్స్ మళ్ళీ టూ ఏ, ఫార్టీ వన్ ఫార్టీ త్రీ. నెక్స్ట్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ మోర్ దాన్ టూ డిఫరెన్స్, ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైన్ మోర్ దాన్ టూ డిఫరెన్స్, ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ టూ డిఫరెన్స్, సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ మోర్ దాన్ వాట్ టూ, సెవెంటీ సిక్స్టీ సెవెన్ సెవెంటీ వన్ మోర్ దాన్ టూ, సెవెంటీ వన్ సెవెంటీ త్రీ సో టూ డిఫరెన్స్, సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ మోర్ దాన్ టూ, సెవెంటీ నైన్ ఎయిటీ త్రీ మోర్ దాన్ టూ, ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ మోర్ దాన్ టూ, ఎయిటీ నైన్ నైంటీ సెవెన్ మోర్ దాన్ టూ. అంటే రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ టూ మాత్రమే ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్స్ అనాలి. ఎన్ని జతలు వచ్చినాయి? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎన్ని జతలు వస్తాయి? ఎయిట్ పేర్స్ వస్తాయి. మొత్తం ప్రైమ్ నెంబర్స్ ఎన్ని? ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్. ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్లో ఎన్ని పేర్స్ వస్తాయి? ఎయిట్ పేర్స్ వస్తాయి. ఎన్ని పేర్స్ వస్తాయి? ఎయిట్ పేర్స్ రావడము జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎయిట్ పేర్స్ రావడం మనకు జరుగుతుంది. నెక్స్ట్ది క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఫార్టీ నైన్ యాజ్ ద సమ్ ఆఫ్ సెవెన్ ఆడ్ నెంబర్స్. ఎక్స్ప్రెస్ ఫార్టీ నైన్ యాజ్ ద సమ్ ఆఫ్ సెవెన్ ఆడ్ నంబర్స్. సెవెన్ ఆడ్ నంబర్స్, సెవెన్ ఆడ్ నంబర్స్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఫార్టీ నైన్ని, ఫార్టీ నైన్ని ఎక్స్ప్రెస్ ఫార్టీ నైన్ యాజ్ ద సమ్ ఆఫ్ సెవెన్ ఆడ్ నంబర్స్. మీరు రాసే ఆడ్ నెంబర్స్ సెవెన్ ఆడ్ నెంబర్స్ ఉండాలి ఇక్కడ. దే మే బి రిపీటెడ్ ఆర్ మే నాట్ బి రిపీటెడ్, రిపీటెడ్ గురించి ఇక్కడ ముచ్చట్లేదు, రిపీటెడ్ గురించి ముచ్చట్లేదు కాబట్టి రిపీట్ కావచ్చు కాకపోవచ్చు. సో కాబట్టి ఆడ్ నంబర్స్ యొక్క సమ్గా రాయండి. సమ్గా రాయాలంటే ఏంది? ఫస్ట్ వన్తో స్టార్ట్ చేయండి సొల్యూషన్. వన్ ప్లస్ నెక్స్ట్ ఏంటి? ఎక్స్ప్రెస్ ఫార్టీ నైన్ యాజ్ ద సమ్ ఆఫ్ సెవెన్ ఆడ్ నంబర్స్. ఆడ్ నెంబర్స్ టూ రాయద్దు, త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ లెవెన్ ప్లస్ థర్టీన్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్, సెవెన్ వస్తుంది. మీరు ఒక సమ్ చేసి చూడండి, ఫార్టీ నైన్ వస్తుందో రాజా. త్రీ ప్లస్ వన్ ఫోర్, ఫోర్ ప్లస్ నైన్ థర్టీన్, థర్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ, ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్, ట్వంటీ సిక్స్ ట్వంటీ, వన్ మినిట్, త్రీ ప్లస్ వన్ ఫోర్ నైన్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ వచ్చింది. నెక్స్ట్ టూ, టూ ప్లస్ వన్ టూ వన్ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫార్టీ నైన్. ఇక్కడ ఏం లాజిక్ లేదు క్వశ్చన్కి. సో లాజిక్ అండ్ యాక్చువల్గా లాజిక్ ఎట్లా ఇస్తాడనంటే, ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ థర్టీ సెవెన్ ప్రైమ్ నెంబర్ సెవెన్ నెంబర్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా నెంబర్ వేరే నెంబర్ కూడా వచ్చే విధంగా ఉంటుంది. ఇది సెవెన్ నెంబర్స్ డైరెక్ట్గా ఉన్న ఫస్ట్ సెవెన్ యాడ్ చేస్తేనే మనకు ఫార్టీ నైన్ వస్తుంది, ఓకేనా? సో ఇది ఫార్టీ నైన్, ఓకేనా? నెక్స్ట్ది రైట్ 121 as a sum of 11. Write 121 as the sum of 11. E-L-E-V-E-N. 11 what? Prime numbers. 11 prime numbers or odd numbers? Just odd numbers only. 11 odd numbers. సో ఈ క్వశ్చన్ చేయండి, లెవెన్ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్గా మీరు రాయాలి. 121 లెవెన్ నెంబర్స్ మీరు తీసుకుని మీ ఇష్టమైన ఆడ్ నెంబర్స్ తీసుకోండి, బట్ లెవెన్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటే మీకు ఏమొస్తుంది? 121 రావాలి. లెవెన్ ఆడ్ నెంబర్స్ అంటే వరుస లెవెన్ కావచ్చు, వరుస లెవెన్ కాకపోవచ్చు, ఏవైనా కావచ్చు, కానీ ఆడ్ అన్ని ఆడ్ నెంబర్సే ఉండాలి. అన్ని అన్ని వాటిని యాడ్ చేస్తే లెవెన్ ఆడ్ నెంబర్సే ఉండాలి. అంటే లెవెన్ ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి, వాటిని యాడ్ చేస్తే మీకు 121 రావాలి, ఓకేనా? సో నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్. హౌ మచ్? ఇట్ ఈస్ సెవెన్. సో నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్
మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 7. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు, బోర్డు మీద ఏవైతే చెప్పినానో ఈరోజు అది క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. క్లాస్ వర్క్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవడం కోసం ఐ విల్ ప్రిపేర్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేర్చి మీ ఫ్రెండ్స్కి కానీ మీ క్లాస్ మీ మ్యాథ్స్ టీచర్కి కానీ అప్పచెప్పండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి హోంవర్క్. దీని తర్వాత హోంవర్క్ చేయాలి. దీని తర్వాత ఏం చేయాలి, హోంవర్క్ రాయాలి. హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తాను. తర్వాత ఎగ్జామ్ రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జామ్ 7th క్లాస్ ఉంది కదా, ఇది 7th క్లాస్ ఉంది కదా. ఈ ఎగ్జామ్ 7th క్లాస్ ఎగ్జామ్ అంటే 7th క్లాస్, ఈ 7th క్లాస్లో చెప్పిన సిలబస్ మీదనే ఎగ్జామ్ ఉండదు. దీనికంటే ముందు ఉన్న క్లాసులు అన్నింటి మీద, అంటే ఇప్పుడు సెవెంత్ క్లాసెస్ టీచ్ చేస్తున్నాను కాబట్టి, 7th క్లాస్ది 7th క్లాస్ టీచ్ చేస్తున్నాను కాబట్టి, ఈ 7th క్లాస్ కంటే ముందు ఉన్న క్లాసులన్నీ కూడా అంటే 1 నుంచి 7 వరకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ టీచ్ చేస్తున్నాను అనుకోండి, దీనికంటే ముందున్న 7 అంటే 2 నుంచి 8 వరకు. 9th క్లాస్ టీచ్ చేస్తున్నాను అనుకోండి, 15వ క్లాస్ టీచ్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15th క్లాస్ నేను ఉంటే దానికంటే ముందు 7 అంటే 8 నుంచి 15 వరకు. సో అంటే మీరు ఒక ప్రతి క్లాస్ని 7 టైమ్స్ రివిజన్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ బేస్డ్గా. సో ఇట్లా 7 డేస్ బిఫోర్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా కూడా ఆ వారం ఆ 7 డేస్లో జరిగిన క్లాస్ మీద మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, దాన్ని మీరు గమనించాలి. సో దిస్ ఇస్ ద వాట్. ఇవి కావాలనుకునే వాళ్ళు, ఇవి చేయాలనుకునే వాళ్ళు ఏం చేయండి, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్, మీకు పీడిఎఫ్లో పంపించడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 7. మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 7కి సంబంధించింది. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.